గొప్ప హీరో పైడి జయరాజ్ గారి మరి 107వ జన్మదిన వేడుకలు ఈనాడు మనము అతిరథ మహారథుల సమక్షంలో ప్రారంభించుకున్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే భారతదేశంలోనే పాల్కే అవార్డు అనేది సినిమా గురించి విదేశాలకు పోయి పాల్కే అతను సినిమా ఇండస్ట్రీని ఇండియాకి తీసుకొచ్చిన పాల్కే పేరు మీద అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఆ అవార్డులు మరి నాగేశ్వరరావు కంటే ఎన్టీ రామ్ అందరికంటే ముందుగా అతనే పైడి జయరాజ్కి వచ్చిన విషయము చాలామందికి తెలియదు. అలాంటి గొప్ప హీరో తెలంగాణ పుట్టినందుకు మనం అందరం గర్వపడాలి. ఎందుకంటే తెలంగాణ లాంటిదే సినిమా ఇండస్ట్రీలో మన కొలువ తెలుగు రాష్ట్రంలో ఉన్నైనా కానీ మనకు కూడా ఒక గొప్ప హీరో ఉన్నాడు అని చెప్పేసి ఇలా మనం గర్వంగా చెప్పుకుంటున్నాము. ఆయనను ఆదర్శంగా మనం తీసుకోవాలి. మరి సినిమా అంటే ఏ ప్రాంతానికో సొంతం కాదు, ఏ జిల్లాకో కాదు, ఇది యూనివర్సల్. ఆ విధంగా మనం భావించి పైడి జయరాజ్ యొక్క ఆదర్శాలను తీసుకొని ఎంతోమంది యువతీ యువకులు హీరోలు కావాలని చెప్పేసి మేము ఆకాశిస్తున్నాము. మరి పైడి జయరాజ్కు మనం ఘనమైన నివాళి. ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే 2000 ఎకరాలలో రామోజీ ఫిలిం సిటీ దగ్గర ల్యాండ్ తీసుకునే వాస్తవ విషయం మీ అందరు తెలుసు. దానికి పైడి జయరాజ్ పేరు పెట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెండో డిమాండ్ ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏదైనా గొప్ప వాళ్లకు నంది అవార్డులు అనేది ఇస్తాం. మన తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయింది కాబట్టి దానికి జయరాజ్ అవార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ రెండు విషయాలు ప్రభుత్వము నెరవేర్చాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మరి ఏనాడు అంటే ఎప్పుడో కళాకారులైన వాళ్ళను కూడా వాళ్ళ జ్ఞాపకాలు కానీ వాళ్ళు నటించినటువంటి చిత్రాలు కానీ అవన్నీ చూస్తుంటే మనకేమనిపిస్తుందంటే వాళ్ళు ఇంకా మన మధ్యనే బ్రతికున్నారు, మనలో ఒకరిగా వాళ్ళు ఉన్నారనేటువంటి భావన మనందరిలో కలుగుతుంది. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఒక కళాకారుడు కావాలి, కళాకారుడుగా తను పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ప్రతి మనిషి తపన పడేది. ఒక కళాకారుడికి ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని గుర్తించే ప్రతి ఒక్కరూ సినిమా హీరో కావాలనుకుంటారు, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలనుకుంటారు, ఏది కావాలి అని అనుకున్నా భూమి ఉన్నంతకాలము చిరస్థాయిగా నిలబడిపోయేటువంటి పేరు ప్రఖ్యాతులు ఒక కళాకారుడికే ఉంటాయి. ఎప్పుడో 1909వ సంవత్సరంలో పుట్టినటువంటి మన పైడి జయరాజ్ గారు సినిమా అనేటువంటి దాని మీద ఉన్నటువంటి మమకారంతో ఆయన కరీంనగర్ నుంచి ఎన్నో కష్టాలు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి సారీ ముంబై వెళ్ళాడు. మూకీ టాకీ అంటే ఆ రోజు మూకీ రాజ్యం వెళ్తున్నటువంటి టైంలో కూడా ఆయన తన నటనా ప్రతిభతో ఆ రోజు మూకీ సినిమాలు తీయడం, తర్వాత టాకీ వచ్చిన తర్వాత టాకీలో కూడా ఆ రోజు మహానటులైనటువంటి పృథ్వీరాజ్ కపూల్, మోతీలాల్, శాంతిరామ్ ఇలాంటి మహామహులతో పోటీపడి ఆయన ఒక ఆర్టిస్ట్ కంటే ఒక మంచి హీరోగా గుర్తింపు పొంది నాకు తెలిసి యాక్ట్ చేయడం హిందీలో ప్రారంభించి దాదాపు 100 సినిమాల వరకు నటించి దాదాపు ఒక 3-4 సినిమాలు డైరెక్షన్ చేసి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చినా కానీ మన ఇక్కడ వారిని మర్చిపోవడం నిజంగా చాలా బాధాకరం. దాన్ని జయంత్ గౌడ్ గారు గత 7 సంవత్సరాలుగా వారి బర్త్డేను చేయడం నిజంగా వారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను కూడా దీనిలో పాల్గొన్నందుకు నిజంగా నేను సంతోషపడతా ఉన్నాను. గతంలోనే ఇక్కడ తెలంగాణ కళాకారులను కానీ తెలంగాణ ప్రొడ్యూసర్స్ని కానీ మర్చిపోయి అంటే వీళ్ళు లేకపోతే స్వాతంత్రం రాకపూర్వమే మన స్వేచ్ఛగా గాలి పీల్చడానికి అవకాశం లేని రోజుల్లోనే, మనం ఎలా బతకాలో తెలియని రోజుల్లోనే, మనకు మాట్లాడే స్వేచ్ఛ బతికే స్వేచ్ఛ లేని రోజుల్లోనే ఒక తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఒక వ్యక్తి ఎక్కడ బాంబేకి వెళ్ళేసి ఒక సినిమాలో హీరోగా నడిచడం అంటే ఒక చరిత్ర. అటువంటి చరిత్రను ప్రతిరోజు సమాధి చేస్తున్నారు, ప్రతిరోజు సంతాపస్తం జరుపుకోమంటున్నారు. ఈరోజు పైడి జయరాజ్ గారి జయంతిని మనం 4 నలుగురం కలిపి చేసుకోవాలా? ఇది సినిమా పరిశ్రమ బాధ్యత కాదా?
ఛాంబర్లు, నిర్మాతల మండలిలు అటు ఇరంతా కూర్చొని అధికారంలో చలాయిస్తూ పదవుల్లో ఉంటూ అనుభవించడానికేనా? మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి చాలా చాలా నమస్కారాలు. ఎందుకంటే ఏదన్నా మీ నుంచే చాలామందికి చేరాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే ఇక్కడ మేము జయన్ గౌడ్ గారు, నాకు రజనీకాంత్ ఎంతనో జయన్ గౌడ్ అంతే. ఎందుకంటే ఆయనకు చాలా పట్టుదల ఉంటుంది. స్టార్ట్ చేసేది మా ఛాంబర్లో. తెలంగాణ ఫిలిం ఛాంబర్ అని ఒకటి ఉంటే బాగుంటుంది. ఎవరి మీద ద్వేషం కాదు, కోపం కాదు, కానీ మనకు మనం బాగుపడాలంటే అదొకటి ఉండాలంటే ఫస్ట్ సహకరించింది జయన్ గౌడ్. తర్వాత ఇంకేం చేద్దామంటే ఇట్లా పైడి జయరాజ్ అనే ఒక వ్యక్తి ఉందంటే నిజంగా ఆ రోజుకి నాకు అసలు ఎవరు కూడా తెలియదు అని చెప్పారు డీటెయిల్స్. ఎంత దుఃఖం అనిపించిందంటే, ఎంత బాధ అనిపించిందంటే ఆ రోజు ఇంత మహాన్ వ్యక్తిని అసలు ఎవరు గుర్తుపడతారు, ఎందుకు చేయరు, ఇట్లా వాళ్ళని ఎందుకు హైలైట్ చేయకూడదు అనేసి ఫస్ట్ డే నాడు మేమే మా ఛాంబర్లోనే స్టార్ట్ చేశాము. చేసి జయన్ గారిని ఒక రిక్వెస్ట్ చేశాను. స్టార్ట్ చేయడం పెద్ద కష్టం కాదు, కానీ దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టము. ఇప్పుడున్న రోజుల్లో, మేము స్టార్ట్ చేసిన రోజుల్లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ అని చెప్పుకోవడానికి కూడా చాలా భయం వేస్తుంది. చాలామందికి భయం వేసింది, ఎవరు రాకపోయేది. కానీ జయన్ గారు ఒక్కరే ధైర్యంగా వచ్చేది, ఆయన అడవల్లో పోదాందా అనేసి వచ్చి ఇక్కడ అంతా గొడవ గొడవ చేస్తుండే, ప్రతి విషయానికి గొడవ చేసేవాడు. సో ఇవాళ ఇన్ని రోజుల తర్వాత ఇంకొక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మోహన్ గౌడ్ గారు. నేను చూశాను సొంతంగా. ఏదైనా సరే ఈయన ఫోటో పెట్టాలన్నాడు. ఇన్ని ఏళ్ళు పట్టింది ఫోటో పెట్టడానికి, ఇక్కడ ఆ మనిషి గురించి చెప్పడానికి ప్లస్ ఫోటో పెట్టడానికి. ఇవాళ అదంతా క్రెడిట్ అంతా మోహన్ గౌడ్ గారికి, రామకృష్ణ గౌడ్కి,